నమస్కారం శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ మండిపడుతున్నారు నేతలు. శనివారం కాంగ్రెస్ టిఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడారు. మీరు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడే మేము ఏదో పెద్ద నాయకులం అయిపోయినాం, పెద్ద పెద్ద నాయకులం అయిపోయినాం, పార్లమెంట్ సభ్యులం అయిపోయినాం, ఎమ్మెల్యేలం అయిపోయినాం అని చెప్పి మీకు మీరే ఫీల్ అవుతా ఉన్నారు. మరి మిమ్మల్ని చూసి నిజంగా కూడా ప్రజలందరూ నవ్వుతూ ఉన్నారు. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేసీఆర్ గారి మీద మీరు విమర్శలు చేస్తే వాస్తవంగా రేపు రానున్న రోజుల పూట ఎవరో కాదు, మా కార్యకర్తలు కాదు, ప్రజలే మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కేసీఆర్ గారిని విమర్శించేటటువంటి నైతిక హక్కు కానీ మరి మీకు లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మంచి కార్యక్రమాలు తీసుకొని మీరేమన్నా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకొని పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మరి ఏదో సిరిసిల్లల జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని కేవలం అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గారి మీద బురద జల్లాలని, ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఒకటే నేను చెప్తా ఉన్నా, ఇలా వేల కోట్లతోటి సిరిసిల్ల జిల్లా అయితే అభివృద్ధి చెందుతూ ఉన్నది, అది చూసి ఓర్వలేక మీ నాయకులు మీరంతా కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. మరి రానున్న రోజుల పూట మరి ఇట్లా మీరు కొనసాగితే నిజంగా కూడా మేమందరం కాదు, మా కార్యకర్తలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి యాక్సిడెంట్గా జరిగినటువంటి ఒక సంఘటన చిత్రీకరించి మరి కేటీఆర్ గారిని ఏ విధంగానైనా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి దురుద్దేశంతో కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఒక దళితుల్ని ముందర పెట్టుకొని శివరాజకీయాలు చేయడం జరుగుతూ ఉంది. ఇసుక మాఫియా అని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చోటమూట నాయకులు కూడా విమర్శించడం జరుగుతూ ఉంది. మరి ఆ చోటమూట నాయకులు మేము ఒకటే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇసుక మాఫియా ఎవరే అండి, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాగులు వంకలు అని తేడా లేకుండా మాయం చేసిన వాళ్ళు ఎవరు? మీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిజాయితీతో శాంటాక్సీ పేరిట ఆన్లైన్లో ఇసుకను పెట్టి ఈరోజు ఇసుకని రవాణా చేయడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోల్చుకా ఉంటే మరి గత ప్రభుత్వంలో సంవత్సరానికి 80 కోట్ల రూపాయలే ఈరోజు ఇసుక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం జరిగింది. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన కాంచి 2014లో 400 కోట్ల రూపాయలు, 2017లో 500 కోట్ల రూపాయలు, ఈరోజు 2016 నుంచి 2017లో 500 నుంచి 600 కోట్లు ఈరోజు ఇసుక ద్వారా మరి ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి ఎవరు ఇసుక మాఫియా, ఎవరు ఇసుక దొంగలో మరి ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరేదో టీవీల ముందర పేపర్లలో కేసీఆర్ని విమర్శించిన మాత్రం పెద్దవాళ్ళు కాదు, ఏది ఏందనేది ముందు వెనుక తీసుకొని మాట్లాడాలి. ఈరోజు కేటీఆర్ గారు మీరు ఆ రోజు ఏదైతే సిరిసిల్లని ఉరిసిల్లగా మార్చారో ఇప్పుడున్న సిరిసిల్లని సిరి సంపద శిల్లగా మార్చిన ఘనచరిత్ర ఈరోజు కేటీఆర్ గారిది. తెలంగాణ రాష్ట్రంలో మా పప్పులు ఉడకవు, మా పని అయిపోయిందనే ఒక నిరాశ నిస్పృహలతోటి వారు ఒక చిన్న యాక్సిడెంటల్గా జరిగినటువంటి నేరెళ్ళ సంఘటన తీసుకొని దానికి గౌరవ ఐటీ శాఖ మంత్రులు తారక రామారావు గారికి హృదయ ప్రయత్నం చేస్తూ దానికి దళితులకు ఏదో మోసం చేసిరని, దళితులను అణగదొక్కుతున్నారని ఒక దురుద్దేశమైన పూరితమైనటువంటి కుట్రతోటి, ఎందుకంటే రాజకీయంగా ఒక శివరాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక దురాశతోటి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ మొన్నటికి మొన్న మాజీ స్పీకర్ గారు మీరా కుమార్ గారిని తీసుకొచ్చి దాన్ని ఏదో క్రియేట్ చేద్దామంటే అది ఎటుగాని పరిస్థితులల్లో ఇక్కడ ఉన్నటువంటి చోటామోట నాయకులు వారికి తెలిసి తెలవక కనీస పరిజ్ఞానం లేకుండా అభివృద్ధి పథం నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏదో విమర్శిస్తే మేము పెద్దోళం అయిపోతాం, కేసీఆర్ అంతటి మహోన్నతమైన వ్యక్తిని విమర్శించినంత మాత్రాన ఏదో పెద్దోళం అవుతామని వాళ్ళు భ్రమపడుతున్నారు. ఎస్సీలే కాదు, ఎస్టీలు బీసీలు అందరికీ అన్యాయం జరుగుతుంది, ఒక ఎస్సీ ఎస్టీల కొరకని కాదు, అది మీరు గ్రహించాలి. అలాగే నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, ఒక హోదాలో ఉన్నప్పుడు ఆ హోదాకు తగ్గట్టుగా మాట్లాడాలి. ఇలా తెలంగాణ ఎవరిచ్చిండ్రు ఎవరు తెచ్చిండ్రు అనేది ప్రజలందరికీ తెలుసు.
స్వయంగా నీ కేసీఆరే నిండు సభలో సోనియా గాంధీ దయ వల్లనే ఇలా తెలంగాణ వచ్చింది అండ్ల ఎటువంటి సందేహం లేదని చెప్పి నీ నాయకుడే చెప్తున్నాడు మరి నువ్వేమో నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇది సరైన విధానం కాదు అలాగే మీకు దమ్ముంటే నేను చెప్తున్నాం ఇప్పుడే సంవత్సరం నరైతుంది దాదాపు ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ గురించి డ్రాలు తీసి కనీసం ల్యాండ్ మార్కింగ్ కానీ కాంట్రాక్ట్ అప్పచెప్పడం కానీ దానికి సంబంధించినటువంటి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి అనేది కనీసం మీకు తెలుసా 3 సంవత్సరాలు గడిచింది పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు కనీసం ఒక్క ఇల్లు కట్టినా కూడా దాఖలాలు లేవు 3 ఎకరాల భూమి అన్నారు మరి ఈ 3 ఎకరాలు మరి ఇవన్నీ మీకు కనిపిస్తలేవా మేము అసత్యపు ఆలోచనలు చేయాల్సిన అవసరం మాకు లేదు ప్రతిపక్షంలో ఉన్న మేము మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం మాకు ఉన్నది మీరు దీన్ని స్వాగతించి ఇది నెరవేర్చి మీరు ప్రజల ముందుకు రండి అప్పుడు ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీరైతే ఎట్లాగూ స్వాగతిస్తున్నారు రానున్న రోజుల్లోపట మీ నిర్ణయం అనేది ప్రజల చేతులు అనగా పక్కా దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాము ప్రజలు ఎవరికి బుద్ధి చెప్తారో రేపటి రోజున వేచి చూడండి అని చెప్పి ఈ సొటా మొటా నాయకులు మమ్మల్ని విమర్శించేటోళ్ళు అని అసలు నీ స్థాయి ఏంది నిన్నటి దాకా నీకున్న ఈ పదవి నువ్వు అనుభవించే పదవి కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షణ సంగతి మర్చిపోయి చోటా మోటా నాయకుల ద్వారా మమ్మల్ని విమర్శించేటోళ్ళు అని చెప్పి అంటున్నావు అసలు నువ్వు మే ఈ చోటా మోటా నాయకులు చేస్తేనే నువ్వు ఇలా ఆ స్థాయిలో ఉన్న సంగతి మర్చిపోకు శివరాజకీయాలు అని చెప్పని అంటున్నావు శివరాజకీయాలు ఎవరు చేసిరు మాజీ ఎమ్మెల్యే గారు చనిపోకముందే చనిపోయిందని చెప్పి నువ్వు ఏంటి ఫ్లెక్సీలు కాలబెట్టి సిడీలు తీసి ఫేస్బుక్లో బొమ్మలు పెట్టి శివరాజకీయాలు చేసి 35 లక్షలు రూపాయి మీరు చేసిన శివరాజకీయం మేము చేసిన శివరాజకీయం ఇప్పటికైనా 100 అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నువ్వు రుణమాఫీ చేసిరని చెప్పి ఆ రోజు ప్రతిపక్షాలకు చెంపపెట్టాను ఇదివరకు నువ్వు ఎవరికైనా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పించాను నువ్వు బ్యాంక్ మేనేజర్గా చైర్మన్గా ఉండి నువ్వు ఇవరకు ఎవరికైనా క్లియరెన్స్ సర్టిఫికేట్ నీకు మాపైంది ఇవన్నీ నీ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తాను నీ పాస్బుక్ పట్టుకోమని చెప్పినవా నువ్వు ఇప్పటివరకు కూడా అంటే ఇప్పుడు నా మళ్ళీ ఒకటి కొత్త విషయం రైతుకు నేను 8000 ఇస్తానని చెప్పి అంటాను ఈ కల్లిబొల్లు మాటలు నమ్మే ప్రజలు లేరు కొద్దిగా 100 అదుపులు పెట్టుకొని మాట్లాడతాం మంచి కూడా అని చెప్పి హెచ్చరిస్తాను.